గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈ రోజు మనము అలంకారాల గురించి తెలుసుకోబోతున్నాం. వేటి గురించి? అలంకారాలు. శబ్దాలంకారాల్లో ఫస్ట్ది ఏంటి? దాని గుర్తున్నాయా? ఒక హల్లు అనేక సార్లు అవృత్తమైతే అదే అలంకారము. ఒక హల్లు అనేక సార్లు ఒక అక్షరము లేదా ఒక హల్లు అనేక సార్లు అవృత్తమైతే దానిని ఏ అలంకారం అంటారు? సరే చూద్దాం. ఫస్ట్ వర్ వృత్యానుప్రాస అలంకారం. ఫస్ట్ వన్ వృత్యానుప్రాస అలంకారం. దీని లక్షణం వచ్చేసరికి ఒక హల్లు ఒక వాక్యములో కోకిల కాదు కదా. ఇక్కడ మీకు కనిపించే హల్లు ఏంటి? కా అనే హల్లు.
Bye.